ఫిలమోన్ ఒక పుస్తకాన్ని మనం ధ్యానిద్దామని చూస్తున్నాం. ఫిలమోన్ పుస్తకము అది ఒకటే చాప్టర్ కేవలం 25 వచనాలే ఉంటాయి కదా. ఒకటే చాప్టర్ 25 వచనాలు ఉంటాయి. మనము సాధారణంగా దీన్ని అంత పట్టించుకోము, అంత చాలా మంది దీన్ని అంత డీప్ గా చదవరు. ఏదో ఉత్తరం కదా అని అనుకుంటాం. ఇదొక ఉత్తరం రాసినాడు కదా పౌలు రాసినాడు ఒక ఫిలమోన్ కన్నాడు అంటాం. కానీ ఈరోజు ఇది పౌలు తన హస్తాల చేత రాసినాడు. ఎందుకంటే నాకు సరి కళ్ళు కనిపించవు కాబట్టి పెద్ద పెద్దగా రాసి ఉండొచ్చు, అందుకే 25 వచనాలలో ముగించేసినాడు. అదే మిగతా పత్రికలు అంటే ఆయన కూసోబెట్టి తిమోతికో మార్క్ ఎవరికో కూసోబెట్టి రాయి బాబు అనేసి చాప్టర్ రాసేటాడు. 15 అధ్యాయాలు 16 అధ్యాయాలు రాసేటోళ్ళేమో. ఇక్కడేమో ఆయన ఓన్గా రాసింది కాబట్టి చిన్నగా షార్ట్ కట్లో రాసినాడు. కానీ దీంట్లో చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది. దీనిలో చాలా డెప్త్. ఇది ఎవరికి రాసినాడంటే ఈ పౌలు ఆయన పరిచర్య చేసింది ప్రకటన గ్రంథాలు ఉన్న సంఘాలు ఇవన్నీ చూసుకుంటే టర్కీ దేశంలో ఉంటాయి. రోమా టర్కీ దేశంలో 7 సంఘాలు లేవదిక సంఘానికి దగ్గర ఈయన ఇల్లు అక్కడనే ఉంటుంది అన్నమాట. ఎవరు? ఫిలోమెన్. ఈ ఫిలోమెన్ ఎవరు అంటే ఒక సంఘానికి కాపరి. ఈయన దేవుడి ద్వారా ఎలా రక్షణ పొందుకున్నాడు అంటే బహుశా పౌలు ద్వారా రక్షణ పొందుకొని ఉండొచ్చు. పౌలు ద్వారా రక్షణ పొందుకొని, ఎందుకంటే పౌలు పరిచర్య యోహాను పరిచర్య అంతా ఎక్కువ ఈ టర్కీ ప్రాంతంలోనే జరిగింది ఆ రోజులలో. కాబట్టి ఇది టర్కీ దేశానికి ప్రకటన ఉన్న సంఘంలో ఒక సంఘానికి దగ్గరగా ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఫిలమోన్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన ఇంట్లోనే, ఎందుకంటే ఇప్పుడైతే మనకు అన్ని చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి, ఆ టైంలో పెద్ద పెద్ద ఇల్లులు ఉండేటివి. ఈరోజు మన ఇంట్లో బెడ్రూమ్ ఉంది కదా, దానికన్నా పెద్దగా బాత్రూమ్లు ఉండేటివి ఆ రోజులలో. దానికన్నా పెద్దగా బాత్రూమ్లు ఉండేటివి వాళ్ళు. చాలా పెద్ద పెద్ద ఇల్లు పెద్ద పెద్దగా ఉండేటివి. ఇప్పుడన్నీ చిన్న చిన్నగా అయిపోతున్నాయి. సో వాళ్ళ ఇంట్లో పెద్దది ఇల్లు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇట్లనే హాల్లో ఆయన ఏం చేసినాడంటే సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు తన ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఓనిఫోస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఏం చేసినాడంటే ఈయన రక్షణ పొందుకుంది ఫిలమోన్ ద్వారానే. వాళ్ళ సంఘంలో వాళ్ళ ఇంట్లో ఉంటే అన్ని పనులు చేసుకునే నమ్మకస్తుడు అని చెప్పేసి ఫిలమోన్ నాకు అప్పచెప్తే అయ్యగారు ఏం చేసినాడంటే మెల్లగా దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. దొంగతనాలు చేయడము, ఆయనకు నష్టం ఇవి చేసి, ఇవి చూసి ఫిలమోన్ ఏం చేసినాడంటే ఆయన మీద పోలీస్ కేసు పెడితే తీసుకెళ్ళి ఆయనకు జైల్లో వేశాడు. ఎవరికి? ఓనిమస్కి. జైల్లో వేసినప్పుడు ఆ జైలు నుండి కాస్త ఇంకో జైలుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ జైల్లో కాస్త పౌలు ఉన్నాడు. ఆ జైలు ఎవరున్నారు? మొత్తానికి పౌలు అయితే ఏ జైల్లో ఉన్నాడో ఆ జైల్లోనే ఓనిమస్కి తీసుకురాబడ్డారు. ఇప్పుడు ఇద్దరు ఒకటే జైల్లో ఉన్నాడు, ఒకటే సరసాలు ఉన్నారు. ఎవరు? పౌలు, ఓనిమస్ అనే వ్యక్తి, ఇద్దరు ఒకటే జైల్లో ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఏంటిది, ఆయన నోరు ఊకోదు కదా. పౌలు ఒక నోరు ఎప్పుడు ఊకది, ఎక్కడ పోయినా అదే. ఏంటిది, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడనే ఎగిరినా కానీ ఎక్కడొస్తుంది మళ్ళీ ల్యాండింగ్, ఎక్కడికి వస్తుంది? ఎయిర్పోర్ట్లో వచ్చినట్టు పౌలు కూడా ఏ మాట్లాడినా లాస్ట్కి ఏసుప్రభు గురించి మాట్లాడతాడు. పౌలు నువ్వు ఏ టాపిక్ అయినా తీసుకోరా, ఏ విషయం అయినా తీసుకోరా, అన్ని మాట్లాడతాడు. మరి చివరికి ల్యాండింగ్ ఎక్కడ తీసుకొస్తాడు? ఏసుప్రభు దగ్గర తీసుకొస్తాడు. ఫ్లైట్ ఎక్కడైనా పోని, లాస్ట్కి ఎక్కడ దిగాలి? ఎయిర్పోర్ట్లో కదా. సో ఈయన కూడా, పౌలు కూడా ఏంటంటే నువ్వు జైల్లో పెట్టు, నువ్వు బయట పెట్టు, ఇంట్లో పెట్టు, ఎక్కడైనా పెట్టు, ఆయన మొత్తం అన్ని మాట్లాడతాడు, అన్నీ చెప్తాడు. చివరికి ఎక్కడ తీసుకొస్తాడంటే ఏసుప్రభు దగ్గర తీసుకొచ్చే వ్యక్తి ఆయన. ఇప్పుడు ఈయన ఓనిమస్ని కూడా ఏం చేసినాడంటే మాట్లాడుకుంటా మొత్తము ఏసుప్రభుని చెప్తే, అరే బాబు నేను ఏసుప్రభు గురించి తెలిసినాను ఆయన, నేను ఫిలమోన్ ఇంట్లో ఉన్నాను, అక్కడ తెలిసాను. కానీ మరి నువ్వు ఫిలమోన్ ఇంట్లో ఉంటే నువ్వు జైలు ఎందుకున్నావు అని అడిగాను. కానీ నేను ఇక్కడ ఇట్లా దొంగతనాలు చేసాను, ఇట్లా చేసినాను అంటే బాబు నువ్వు చేసిన తప్పని చెప్పి ఈ జైల్లో ఈయనను కరెక్ట్ చేస్తాడు. ఎవరు? పౌలు. ఈ ఓనిమస్ని జైల్లో ఉన్న కొద్ది కాలం, ఆయన ఎంతకాలం ఉన్నాడు కానీ ఈ జైల్లో ఉన్నాక ఆయనను ఏం చేస్తాడంటే
करक्ट बाबू नु तप अद अदी आये करी चेसी निजम रक्षण इप्पी निजंगा कोई रोज काड़ी प्रवर्तन चूसी ईन के ओनिमस् की जैल के विदल टाइम रास्टे लटर राशि पंपना एवर की अकोवच्छ ओनिमस् पौल दी आलरे एक्ना फस्ट ఫిలమోన్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను పెట్టుకుంటే మళ్ళీ ఫిలమోన్ కి పౌల్ కి ఏమవుతది వైరం ఏర్పర్చేసు కాబట్టి ఇన కలిసి పని చేయాలనుకుంటాడు కానీ దేవుని పనిని ఇట్లా చేదల్చుకోలేదు కాబట్టి ఏమంటాడు ఇన ఫిలమోన్ కి ఉత్తరం రాస్తాడు ఇగో ఫిలమోన్ ఎలా ఉన్నావు బాగున్నావు నీ సంఘం ఎలా నడుస్తుంది ఇగో మేమందరం ఇలా ఉన్నాం అని ఉత్తరం రాసుకుంటా నేను ఇప్పుడు నీకు ఉత్తరం రాయడానికి కారణం ఏంటిదంటే ఓనిమస్ ఇన ఇంత ముందుకు నీకు నా నీకు ఎలా ఉన్నాడు नष्ट कल व्यक्ति उन्वर ओनिमस अने व्यक्ति नीक इंत नष्ट कल व्यक्ति उन्ना इपड़ आये मार्ड इपड़ा मार्ड काबट्टी मधंगे चर्चुटावो ईन अदे विधा चर्चुन एम नष्ट नी कल इपड़ अभी ना कंटे ने ఒకవేళ 1000 రూపాయలు దొంగతనం చేసిన అనుకో ఇప్పుడు అది నేను చెల్లిస్తా నువ్వు అనుకడగక నేను ఇస్తా అంటే పౌలు ఎంత ధీమగా ఈ ఓనిమస్ గురించి రాస్తున్నాడు ఒకవేళ ఆయన ఏంటి దొంగతనం గాని తప్పు చేస్తే అది ఎవరు పే చేస్తారు నేను పే అంటే ఇటు చేయాడు అనంత ధైర్యం ఎలా పౌలు రాయగలుగుతున్నాడు అంటే ఇక్కడ చెరసాలు ఉన్నప్పుడు ఆయనను మార్చినాడు ఆయన ప్రార్థనతోని ఆయన దాంతోని మార్చి తెలుసుకొని ఈయన మారినాడు ఎవరు వాస్తవానికి ఈయన ఓనిమస్ కూడా ఏమైనాడు మారమనసు పొందుకున్నాడు కష్టాలు ఎక్కడ పౌలు చెరసాలు ఉన్నాడు మారమనసు పొందుకొని ఇప్పుడు తిరిగి వెళ్తున్నప్పుడు ఈ లెటర్ ఇచ్చినప్పుడు ఫిలమోన్ ఏమంటాడు బాబు ఈయనను చేర్చుకో అంతే కాదు ఈయనకు ముందు ఏ విధంగా పనిలో పెట్టా ఇప్పుడు కూడా అదే పనిలో పెట్టు ఇంకొకటి ఏందంటే నేను తొందరగా నీ దగ్గరికి వచ్చి రావాలనుకుంటున్నాను ఎక్కడికి నీకు తొందరగా నేను వచ్చి నీకు కలవాలనుకుంటున్నాను నీతో నేను ఉండాలను కాబట్టి నాకు ఒక రూమ్ ని సిద్ధపరచు వచ్చినప్పుడు అప్పుడు నేను మిగతా విషయాలు మనము మాట్లాడుకుందాం మిగతా విషయాలు మనము మాట్లాడుకుందాం ఇప్పుడు నేను ముఖ్యంగా ఏందంటే ఓనిమస్ గురించి మాట్లాడుతున్నాను ఓనిమస్ ఏంటిది ఒకప్పుడు దొంగ మారినాడు ఎందుకంటే ఈన మారడానికి కారణం బహుశా పౌలుకు సాక్ష్యమే కావచ్చు పౌలుక అరే బాబు నువ్వు ఏంద్రా బాబు నీకన్నా నేను పెద్ద గజ దొంగ నేను ఏం చేసి యేసు ప్రభు పేరంటే చంపేశోటన్ రణగానే ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళంగానే ఫస్ట్ మీరు జైల్లో వెళ్ళిన బాధ మనకుంటది పక్కకు మర్డర్ చేసినోడు ఉన్నారనుకోండి ఎట్లుంటది వాని చేతిలో కత్తి లేదు ఏం లేదు వాని పక్కకు ఉంటే ఎట్లుంటది అరే వీడు 50 మర్డర్లు చేసి వచ్చినాడంటే మనిషికి భయం ఏడమంటారు 51 నేనే కావచ్చు అనుకుంటా కదా ఇప్పుడు పౌలు కూడా అరే బాబు నేను చాలా మందిని ఈడ్చి కొట్టడం రా క్రైస్తవుని ఇట్లా చంపేయడం చేయను అంటే ఈయనకి ఎట్లుండొచ్చు ఇప్పుడు ఓనిమస్కి అట్లా ఉంటేనే దేవుడు నన్ను మార్చినరా బాబు ఇవన్నీ వేసిరా బాబు ధనమంతా విడిచిపెట్టి నేను దేవుళ్ళకి వచ్చిన నువ్వేంద్రా దీనికోసం బాగులు పాడుతున్నావు అని చెప్తే బహుశా ఆయన ఈయన సాక్ష్యం విని ఈయన ప్రవర్తన చూసి ఓనిమస్ మారినాడు మారిన తర్వాత మళ్ళీ ఇన ఎక్కడికి చెందాల్సినో అక్కడికే పంపించినాడు అది కాకుండా ఫిలమోనుకి నేను మళ్ళా వస్తాను ఒక రూమ్ నాకు సిద్ధపర్చు ఇప్పుడైతే ఇంతకు ముందు అయితే ఈ ఓనిమస్ నీకు నష్టం కలిగించేవాడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు మటుకైతే నీకు నాకు ఇద్దరికి లాభం చేసే వ్యక్తిగా ఉన్నాడు మీరు ఒకవేళ 11వ వచనంలో ఇప్పుడు నీకును నాకును ఆయన లాభదాయిగా ఉంటాడు ప్రాఫిటబుల్ లాయంబంగా ఉంటాడు ఇంతకు ముందు అయితే నీకు నష్టంగా ఉన్నాడు ఇప్పుడైతే ఇద్దరికి లాభం చేసే వ్యక్తిగా ఉంటాడు కాబట్టి ఈయన నిన్ను అంగీకరించి ఇప్పుడు ఈయన నేను రక్షించుకున్నా ఈయన ఇప్పుడు నా సొత్తు బట్ గాని నీ దగ్గర ఉన్నాడు కాబట్టి నీ దగ్గరికి నీకు పంపిస్తున్నానగానే బోషైన క్షేమంగా యాక్సెప్ట్ చేసినాడు ఎవరు ఫిలమోన్ ఇక్కడ కూడా మనం చూస్తే
ఫిలమోన్ కి ఓనిమస్ కి ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది కానీ స్పిరిచువల్ రిలేషన్షిప్ మనం చూడం. కానీ పౌల్ కి ఓనిమస్ కి ఆత్మలో రిలేషన్షిప్ ఏంది. ఇక్కడ భౌతికంగా దూరం ఉన్నాడు కానీ పౌల్ కి ఆత్మీయంగా దగ్గర ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మలో నింపబడి అన్న తిరిగి వెళ్ళాడు. ఒకవేళ మనము దీనికి కన్క్లూజన్ మనం ఎలా నేను అనుకుంటుంటే చూడండి, ఒక పాత్ర మనం ఒక కుమ్మరి ఉంటాడు కదా, ఆ కుమ్మరి ఒక పాత్రను తయారు చేసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఆయన ఫైనల్ టెస్ట్ చేస్తాడు. ఎక్కడ టెస్ట్ చేస్తాడంటే మంటలో వేస్తాడు. ఆయన ఒక మట్టి కుండను దేన్నైనా మంటలు వేస్తాడు. ఈ మంటల్లో పగిలిపోయిందంటే వేస్ట్గా ఆ కుండ మంటల్లో విరిగిపోయింది అంటే ఇక వేస్ట్, పక్కకు పడేసాడు, దానికి ఏం చేయడు. అక్కడ ఆ మంటల్లో నిలబడిందనుకో దాన్ని పనికొచ్చే కుండగా తీసుకుంటాడు. మంటలో అది పోయిందంటే దేనికి పనికిరాదు, వేస్ట్. ఇక్కడ కూడా ఒనిమస్ కూడా విరిగిపోయి నలిగిపోయి ఏదో సమ్ టెస్ట్లు ఉన్నాడు కానీ ఫైనల్గా పాల్ దగ్గరకు వచ్చి మంటలో టెస్ట్ పాస్ అయ్యాడు. కాబట్టి మళ్ళా ఫిలోమిన్ దగ్గర వెళ్ళి వాడబడ్డాడు. ఇక్కడ యాకోబు కూడా మేబీ బహుశా తండ్రి దగ్గర అగ్ని పరీక్ష లాంటి, ఎందుకంటే నాకు అగ్ని పరీక్ష లాంటిది తండ్రి దగ్గర నిలబడ్డాం, ఎందుకంటే ఏసావు ప్లేస్లో నిలబడుతున్నాడు అంటే అగ్ని పరీక్షనే ఆయన జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అదే. అక్కడ నిలబడిగింది కాబట్టి ఆ దీవెనను పొందుకొని దేవుని చేత వాడబడ్డాడు. అదే బ్లెస్సింగ్స్ అనే లైఫ్లో పనిచేసింది. ప్రతి ఒక్కరు జీవితంలో కూడా ఒక అగ్ని లాంటి పరీక్ష వస్తుంది. ఇంతకుముందు ఉన్న పరీక్షలన్నీ వేరే, లైఫ్ టర్నింగ్కి ఒక అగ్ని లాంటి పరీక్ష వస్తుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ అగ్ని లాంటి పరీక్షలు నిలబడగలుగుతాడో అప్పుడే ఆయన జీవితం మారుతుంది. ఇక్కడ యాకోబు ఒక జీవితం మారింది, ఇక్కడ మనం చూస్తే ఒనిమోస్ ఒక జీవితం మారింది. ఒనిమోస్ జీవితము పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన పౌల్ దగ్గర ఉండి అక్కడ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన జీవితం ఏంది, మారింది. తర్వాత బలంగా వాడబడ్డాడు. ఇక్కడ యాకోబు వాడబడ్డాడు. ఒకవేళ మన జీవితాల్లో కూడా నీకు వచ్చే కష్టాలలో అగ్ని లాంటి ఉన్నానుకో, బహుశా నీకు ఇదే అగ్ని లాంటి పరీక్ష ఉండొచ్చు. నీ జీవితంలో ఏమైతే జరుగుతుందో అది ఆ వ్యక్తి తప్పు కాకపోవచ్చు. దేవుడికి అనుమతించినడేమో అగ్ని లాంటి పరీక్షలో ఉన్నావు, ఈ పరీక్షలో నువ్వు పాస్ అయినావు అనుకో, నెక్స్ట్ నువ్వు దేవుడు నిన్ను వాడుకుంటాడేమో. ఒక కుమ్మరి ఏం చేస్తాడు, కుండంతి మట్టి తీసుకుంటాడు, మట్టిని బాగా పీసుకున్నాడు, దాని తర్వాత ఏం సారపైన పెడతాడు, ఒక షేప్ తయారు చేస్తాడు, ఎండ పెడతాడు, ఎండ పెట్టిన తర్వాత కాలుస్తాడు. నువ్వు ఎన్ని ప్రాసెస్లో అయిపోయినవేమో, బహుశా ఇప్పుడు కాల్చే ప్రాసెస్లో విన్నావేమో, దీని ఒక్కదాన్ని నువ్వు తట్టుకుంటే నెక్స్ట్ దేవుడిని గొప్ప దీవెనిస్తాడు, బహుబలంగా వాడుకుంటాడు. యాకోబు నిలబడ్డాడు అగ్ని లాంటి పరీక్ష. తల్లి మాటను జవదాటొద్దు, తండ్రి మాటను జవదాటొద్దు, నిలబడ్డాడు. ఆయనకు అగ్ని లాంటి పరీక్షనే. ఎవరికి, యాకోబు నిలబడ్డాడు, తర్వాత మంచి దీవెన పొందుకున్నాడు. ఈయన కూడా అంతే. ఎవరికి, ఒనిమస్కి. మళ్ళా ఫిలోమోన్ దగ్గరికి వెళ్ళడం అగ్ని లాంటి పరీక్షనే. అక్కడ దొంగతనం చేసి అక్కడ చేసి పారిపోయి వచ్చి ఆయన ఎవరైతే జైలు వేస్తారో మళ్ళీ ఆయన దగ్గర పోసి నిలబడడం అంటే మామూలు విషయము కాదు. కానీ ఆయన కూడా వెళ్ళి అక్కడ నిలబడ్డాడు, పరీక్షలో పాస్ అయ్యాడు. దేవుడు ఒనిమస్ని కూడా వాడుకున్నాడు. ఈ ఒనిమస్ ఉన్నాడు కాబట్టే ఈ ఫిలోమోన్ అనే పత్రిక మనకు వచ్చింది. ఈ ఒనిమస్ ఒక్క వ్యక్తి లేకపోతే ఈ పత్రికనే ఉండదు. కాదు, ఈరోజు నువ్వు కూడా ఉన్నావంటే నీది ద్వారా కూడా నువ్వు కూడా తప్పు చేసి ఉండొచ్చు, మనమందరం తప్పు చేసి, కానీ దాన్ని బట్టి నీకు ఒక పేజ్ అనేది రాయబడుతుంది, నువ్వు ఒక రికగ్నైజ్ కిందకు వస్తున్నావు. బహుశా నువ్వు ఒనిమస్లాగా విరిగిపోయి ఉండొచ్చు, ఒక కుండ పలిగిపోయింది అనుకో, కానీ దేవుడి చేతిలో పెడితే దేవుడు అవి అన్నత్తుక పెట్టుకో, డిజైన్గా మారుస్తాడు. దేవుడు దానికి ఏం చేస్తాడు, ఒక డిజైన్గా మారుస్తాడు. సో ఈరోజు నువ్వు వెళ్తున్న పరీక్షలు నువ్వు ఇవన్నీ అయిపోయి ఉండొచ్చు. ఏంటిది, మట్టి పిసుకడము, సారపై పెట్టడం, కుండ తయారు చేయడం, ఎండ పెట్టడం అయిపోయి ఉండొచ్చు, చివరిగా అగ్ని పరీక్షలు ఉండొచ్చు. ఇక్కడ కూడా యాకోబు ఏంటిది, గొర్రెపిల్ల రెడీ అయిపోయింది, వంట వండేసినారు, అయిపోయింది, తీసుకెళ్ళి నీ డాడీ దగ్గర నిలబడ్డాడు, ఇసాక్ దగ్గర నిలబడ్డాడు, అగ్ని పరీక్ష. సో నువ్వు కూడా ఇప్పుడు తండ్రి దగ్గర నిలబడే అగ్ని పరీక్ష, చివరి దాంట్లో ఉండవేమో. ఇది ఒక్కటి నువ్వు జయించగలితే నెక్స్ట్ దేవుడు నిన్ను బహుగా వాడుకుంటాడు. నీకున్న కష్టాలు
ఏమైతే నువ్వు త్రూ వెళ్తున్నావో బేబీ నీకు బహుశా అగ్ని పరీక్ష లాంటిది ఉండొచ్చేమో. దీని ఒక్కదాని కోసం నిలబడ్డావనుకో ఖచ్చితంగా ఫిలోమోన్ దగ్గరగా ఒనిమస్ని వాడుకున్నట్టు యాకోబ్ని దేవుడు దీవించినాడు, ఈరోజు నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. ఈ అగ్ని పరీక్షలు నువ్వు కొద్దిగా ఓపికతో ఫలించి ఈ అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఏం చేసినాడు దేవుడు? వాడుకున్నాడా లేడా? యాకోబ్ని వాడుకున్నాడు, ఫిలోమోన్ని అయినా ఓనిమస్ని వాడుకున్నాడు. దేవుడు నిన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. ఈకున్న పరీక్షలలో కొద్దిగా ఓపిక పట్టు. ఈ అగ్ని లాంటిది ఉండొచ్చు. కుండకు కుమ్మరికి కుండలను అగ్నిలో వేయడం కొత్తది కాదు, అవునా? కొత్త విషయం కాదు. కానీ కుండకు మటుకు బాబో ఇంత మంటనా, ఇంత మంటనా, ఇంత మంటనా, ఎంత మండితే అంత గట్టిగైతాడు కదా. నీకు కూడా దేవుడు అగ్ని లాంటి పరీక్ష పెట్టినేమో, దేవుడు చూసినడేమో, అబ్బో నువ్వు అంటున్నావు ఇన్ని పరీక్షలా, ఇంతనా ఇంతనా అంటే అది ఎంత అయితే నువ్వు అంత దేవుళ్ళు ఏమవ్వాలి? స్ట్రాంగ్ అవ్వాలి. నీకెంత అగ్ని లాంటి పరీక్ష వస్తే అంత నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. దేనిలో స్ట్రాంగ్ అవ్వాలి? ముండితనంలోనో తిరుగుబాటుతనంలో కాదు. దేనిలో స్ట్రాంగ్ అవ్వాలి? దేవుని ఒక విషయంలో స్ట్రాంగ్ అవ్వాలి, దేవుని నిలబడే విషయంలో స్ట్రాంగ్ అవ్వాలి. ఇవన్నీ ఫ్లెష్ ఎన్ని వచ్చినా నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడాలి. ఈ ఓనిమస్ గురించి ఒక పత్రిక ఎలాగైతే రాయబడ్డదో, ఈరోజు నువ్వు నేను కూడా ఓనిమస్ దగ్గ పారిపోయి వచ్చినామేమో, చెరసాలలో ఉన్నామేమో, దేవుడిని దర్శిస్తున్నాడు, బాబు తిరిగి నీ యజమాని దగ్గరికి వెళ్ళు. ఓనిమస్ కంట తిరిగి నీ యజమాని దగ్గరికి వెళ్ళు. ఇక్కడ హాగర్ కంటాడు దేవుడు దూత ఏమని, తిరిగి నీ యజమాని దగ్గరికి వెళ్ళి లోబడి ఉండు, గో బ్యాక్ టు యువర్ మాస్టర్. నీ యజమాని ఎవరు? జీజస్ క్రైస్ట్. వెళ్ళు, మళ్ళీ యేసు దగ్గరికి బ్యాక్ రా. నీ యజమాని ఎవరు? వెళ్ళు, ఆయన చెప్పింది చేయి, ఆయన చెప్పింది చేయి, తిరుగుబాటు చేయకు. యాకోబు తండ్రికి తిరుగుబాటు చేయలేదు, తల్లికి తిరుగుబాటు చేయలేదు, ఓనిమస్ మళ్ళా తిరుగుబాటు చేయలేదు. నువ్వు మళ్ళీ తిరుగుబాటు చేయడం మానే, నిలబడు, గాడ్ విల్ యూజ్ యూ. దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ ఆ మంటలో అది ఆ కుండ పనికిరా ఫెయిల్ అయిపోయిందంటే దానికి తీసి పాడేస్తారు. మనం ఒకవేళ బైబుల్లో యూద ఇస్కోరియోని చూస్తే అందరికీ అగ్ని లాంటి పరీక్షలు వచ్చినా అందరు నిలబడ్డ, కానీ ఈ ఇస్కోరియోద ఏం చేసినాడు? నిలబడలేదు. కాబట్టి వెళ్ళి ఏ ఫీల్డ్ వేసుకున్నాడు? కుండలమ్మే ఫీల్డ్ అనే, ఆ డబ్బులతోని రక్తంతో కొన్న ఫీల్డ్ అని అక్కడనే ఊరేసుకొని చచ్చినాడు. సో నీ లైఫ్లో కూడా అగ్ని లాంటి పరీక్ష జరుగుతుంది. ఇదే నువ్వు ఫైనల్ నిలబడాలి. నిలబడ్డప్పుడే నువ్వు వాడబడతావు, లేదంటే ఓ అదే డబ్బుతో వాళ్ళు కొన్ని అక్కడనే ఏమైనా రిస్క్ అయ్యుదా, వెన్నినాళ్ళ కొన్ని అక్కడనే అదే స్థలం కొన్ని అక్కడే అయినా ఊరేసుకొని చచ్చినాడు. సో నీ లైఫ్లో ఇప్పుడు నువ్వు ఉన్న పరీక్ష, నువ్వు వెళ్తున్న పరిస్థితి బహుశా అగ్ని లాంటిది ఉండొచ్చు. బాగా మంటలు ఎక్కువైతూనే ఉండొచ్చు. నిలబడు. దేవుడు నిన్ను స్పిరిచువల్గా బలంగా బలవంతుడిగా చేయాలనుకుంటున్నాడేమో. ఎంత మండితే అంత తొందరగా కుండ గట్టిగా పడుతుంది. సో నీ లైఫ్లో కూడా దేవుడు మంటలు పెట్టినాడేమో, అగ్ని లాంటి పరీక్షలు పెడుతున్నాడేమో, నిలబడు, కొద్దిగా ఓర్చుకో. ఇగో దేవుడు నీకు బహుగా వాడుకోబోతున్నాడు. ఒకవేళ నువ్వు లేదు నా వల్ల కాదు అన్నావు అనుకో, మరి ఈశ్వర్యోధులు కానీ పరిస్థితి అవుతుంది. మరి ఆయన నిలబడలేకపోయాడు. ఆయన ఏ డబ్బుకి అదే ప్రభు నమ్మేసినాడో అదే డబ్బుతోని కొని అదే ఫీల్డ్లో ఆయన ఊరేసుకొని సావాల్సి వచ్చింది. మిగతా వాళ్ళు నిలబడ్డారు, ఈయన నిలబడలేదు. అంటే దేవుని దగ్గరికి మళ్ళీ రాలే. వీళ్ళందరూ వచ్చారు కానీ ఈయన ఒక్కడు దేవుని దగ్గరికి రాలేదు. సో ఈరోజు నువ్వు అగ్ని పరీక్షలో వెళ్తున్నావేమో, నిలబడు, స్టాండ్ ఫర్ జీసస్. దేవుడి కోసం నిలబడు. నీకు ఇంటి నుండి సమస్యలు అగ్ని లాంటి పరీక్షలు వస్తున్నావేమో, బయట నుండి అగ్ని లాంటి పరీక్షలు వస్తున్నావేమో, నిలబడు.
నిన్ను కాపాడువాడు కుంకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు కుంకడు నిద్రపోడు. నువ్వు ఆ కుండకి ఎంత మంటలేయాలో తెలుసు, ఎక్కువ మంటలేస్తే కుండలు పగిలిపోతాయని కూడా కుమ్మరికి తెలుసు. కాబట్టి నిన్ను ఏను ఆ కుండ గట్టిగా అయ్యేసేపు వరకే, అది ఇటుకైనా సరే ఇటుకని కూడా కాలుస్తారు గట్టిగా కావాలని. ఇప్పుడు నీ లైఫ్లో కూడా ఈ పరిస్థితులు తీసుకొచ్చాడు దేవుడు నువ్వు గట్టిగా అవ్వాలని, నువ్వు ఆత్మలో స్థిరంగా అవ్వాలని చెప్పి, ఆత్మలో బలంగా కావాలి, బలవంతుడు కావాలని చెప్పి. ఎందుకంటే నువ్వు ఆత్మలో బలవంతుడైనప్పుడే దేవుడు నీకు బహుగా వాడుకోబోతున్నాడు. ఎప్పుడైతే నిలబడ్డాడు పరీక్షలో పాస్ అయినాడో, కొద్ది దూరం వెళ్ళంగానే ఆకాశం తెరబడము, దేవుని ఒక దూతలు పరలోకముడి కిందికి రావడం చూశాడు. ఎవరు? యాకోబు. ఇక్కడ ఫిలోమోన్ కూడా ఎప్పుడైతే నిలబడ్డాడో దేవుని ఒక మహిమన జీవితంలో చూశాడు. ఆయన ఫిలోమోన్కి ఓనిమస్, ఫిలోమోన్కి ఒక కుడి భుజం లెక్క పౌలుకి వాడబడ్డాడు. ఈరోజు నువ్వు వెళ్తున్న పరీక్షల్లో కూడా నిలబడ్డావు అనుకో, దేవుడు కూడా నిన్ను బహుగా వాడుకుంటాడు.